కరీంనగర్ గాంధీ స్వర్గీయ బోవెర 103వ జయంతి ఉత్సవాలను సెప్టెంబర్ 2వ తేదీన బోవెర భవనంలో నిర్వహించనున్నామన్నారు ఆయన తనేలు బోయినపల్లి హనుమంతరావు బోవెర భవనంలో మీడియాతో మాట్లాడిన ఆయన బోవెర జయంతి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడిన హనుమంతరావు బోవెర స్ఫూర్తిని కొనసాగించాలని ప్రతి సంవత్సరం 2వ తేదీన ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించబోయే జయంతి వేడుకలకు మంత్రి కోపుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్న హనుమంతరావు ఈ సంవత్సరం జర్నలిస్ట్ సంఘం నాయకులు దేవులపల్లి అమర్ బోవెర స్మారక ఉపన్యాసం చేస్తారన్నారు అంతేకాకుండా బోవెర పురస్కారానికి వాగ్గేయకారిణి తెలంగాణ ఉద్యమకారిణి విమలకకు అందించిన స్వర్గీయ బోవెర జయంతి ఉత్సవాలను ఆయన అభిమానులు స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆ రోజు ముఖ్యంగా వారి మరణానంతరం వారి జ్ఞాపకార్థం వారి స్మృతి స్ఫూర్తి కొనసాగింపుగా ఒక బోవెర స్మారక ఉపన్యాసాన్ని ప్రారంభించడం జరిగింది ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది అట్లాగే బోవెర కవితా పురస్కారం అనే ఒక అవార్డును కూడా నెలకొల్పడం జరిగింది ఈ సంవత్సరం 2003 కొరకు బోవెర స్మారక ఉపన్యాసాన్ని ప్రముఖ పాత్రికేయులు జర్నలిస్టు సంఘాల నాయకులు దేవులపల్లి అమర్ గారు ఈసారి ఏదైతుందో బోవెర స్మారక ఉపన్యాసం వారు డెలివర్ చేస్తున్నారు వారు చేయబోతున్నారు ఉపన్యాసకర్త వారే అట్లాగే ప్రముఖ వాగ్గేయకారిణి తెలంగాణ ఉద్యమకారురాలు విమలకకు బోవెర స్మారక బోవెర కవితా పురస్కారం అనేది విమలకకి ఇవ్వడం జరుగుతుంది